नमस्ते वेलकम टू मणितेलुगु टीवी स्पेन न्यूज़। साउथ जोन पुलिसलु टीएमआई फाउंडेशन आध्वर्यंलो चंपापेटलोनी भारत गार्डन्स लो मेगा जाब मेला नुंचि मंचि स्पंदन लभिंचिंदि। ई मेलानु दक्षिण मंडलं डीसीपी साई चैतन्य प्रारंभिंचि मात्लाडुतू उद्योग अवकाशालु पेंचेंदुकु पोलीस शाख कृषि चेस्तुंदनि युवत सद्विनियोगं चेसुकोवालनि अन्नारु। कडप जिला बाद्वेल मुनिसिपालिटीलो मुनिसिपल कार्मिकुलकु 82 मंदिकि विधि निर्वहणलो एटुवंटि इब्बंदुलु कलगकुंडा रक्षण निमित्तं पलु रकाल परिकरालनु अंदजेशारु। बाद्वेल मुनिसिपालिटीलो मुनिसिपल चैर्मन् राजगोपाल रेड्डी, कमिषनर कृष्णारेड्डी आध्वर्यंलो मुनिसिपालिटी कौन्सिलर् समावेशंलो मुनिसिपालिटीलो पनिचेस्तुन्न प्रति ओक्करिकि कूडा कौन्सिलर् चेतुल मीदुगा रक्षण कवचालनु अंदजेयडं जरिगिंदि। चित्तूरु जिला शांतिपुर मंडलं नाभूमुलकु संबंधिंचिन प्रभुत्वं वारु मंजूरु चेसिन परिहारं नाकु अंदजेयंडि अंटू शांतिपुर मंडलं करगट्ट ग्रामानिकि चेंदिन मुनेप्प चौडम्मनु वारु मंडलं रेवेन्यू कार्यालयं वद्द धर्ना निर्वहिंचारु। కృష్ణా జిల్లా మంచిలీపట్నంలో ప్రేమ పేరుతో మోసగించిన ప్రేయుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కృష్ణా జిల్లా ఎస్పీని ఆశ్రయించింది। నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎడ్ల దిలీప్ కుమార్ వరుసకు మరదలైన జి కనకదుర్గ భవానీలు ఇరువురు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు। ఏలూరు జిల్లా ముసనూరు మండలం కాట్రేనిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। తల నుండి బొండం వేరైపోయిన దృశ్యం కాట్రేనిపాడులో జరిగింది। గ్రామంలోని నార్ద హర్జనవాడకు చెందిన దాగవరపు ఏసుమరియ వయసు 61 అని వృద్ధురాలు కాట్రేనిపాడు హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తుండగా గోపవరం వైపు గ్రావెల్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బైక్ పై దూసుకెళ్లడంతో వాహన చోదకుడు తప్పించుకుండగా వృద్ధురాలు లారీ యొక్క ఎదుర టైర్ కింద పడి దుర్మరణం పాలవడం జరిగింది। श्री सत्यसाई जिला चिलमत्तूर मंडल परिधि वेंकटापुरम जिला परिषत् उन्नत पाठशाला बुधवार मंडल एमपीपी पुरुषोत्तम रेड्डी अध्यक्षतन आरजीटी आध्वर्यंलो विद्यार्थिनी विद्यार्थुलकु दादापु 61 उचित सैकिल्लनु पंपिणी चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा स्पेन बृंदं हाजर अय्यारु। कडप जिला बद्वेलपट्नंलोनि राजपूडि नागभूषण डिग्री कलाशालालो बुधवार जगनन्न विद्या दीवेन जगनन्न वसति दीवेन फ्यूचर रीइंबर्समेंट कार्यक्रमानि निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एमएलसी गोविंदरेड्डी एमएलए डाक्टर दासरी सुधा हाजर अय्यारु। అయ్యప్పమాల ధరించి స్కూలుకు వచ్చిన విద్యార్థిని అపార్టమెంట్ టీచర్లు పట్టుకున్నారు। దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు। విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాలధారులు పాఠశాల దగ్గరికి చేరుకొని నిరసన చేపట్టారు। ఓల్డ్ మలక్పేటలోని మోహన్స్ గ్రామర్ స్కూల్లో టీచర్లు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది। కడప జిల్లా బద్వేలపట్నంలోని సుభాష్ గాయత్రి జూనియర్ కాలేజ్ నందు ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు। ఈ సందర్భంగా కాలేజ్ ఫౌండర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యంగా ఉంటారని తెలిపారు। ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు। టీడీపీ నాయకులు మాగంటి వెంకటేశ్వరరావు, బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కలపరు టోల్గేట్ నుంచి ర్యాలీగా దెందులూరు నియోజకవర్గంలోని విజయరాం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించేందుకు కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు। కర్నూలు జిల్లా ఏమిగనూరు మున్సిపల్ కౌన్సిల్లో చెత్తపన్నుపై ఆసక్తికర చర్చ సాగింది। చెత్తపన్ను అని టీడీపీ సభ్యుడు అనగా చైర్మన్ అది పన్ను కాదు యూజర్ ఛార్జీ అన్నారు। కమిషనర్ కూడా గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని అది పన్ను కాదని యూజర్ ఛార్జ్ మాత్రమే అని డబ్బులు చెల్లించడంతో పౌరులకు బాధ్యత పెరుగుతుందన్నారు। నందల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆవల భాస్కర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బుధవారం జగనన్న విద్యా దీవెన ఫీజ్ రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు। కామారెడ్డి జిల్లా ముదనూరు మండలం మేనూరు మోడల్ స్కూల్లో తెలుగు టీచర్ మహేశ్వర్ విద్యార్థులను చితక బాధ్యత। ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ కి చెందిన విద్యార్థుల్లో ఒకరు సోది క్లాస్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అంశం వివాదాస్పదమైంది। అలా పోస్ట్ చేసినందుకు స్టూడెంట్ క్షమాపణ కోరారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకందరికీ నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు కుక్కట్పల్లి బీజేవైఎం నాయకులు అరుణ్ కుమార్ యాదవ్ నేతృత్వంలో మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు। We have multiple written updates. Until then, keep watching Manatelugu TV News.